ఈ విషయాలన్నీ పక్కకు ఒక్కసారి ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుందాం సార్. ఒకసారి తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175కి 175 స్థానాలని మీరు గట్టిగా చెప్తున్నారన్నమాట. మన ప్లీనరీలో కూడా 175కి 175 సాధించింది. వారేమో 160 అంటున్నారంటే, మన ఇటీవల మే 28 ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు జరుపుకున్నారు ఒంగోలు దగ్గర, మీ సొంత జిల్లాలో. వాళ్ళు కూడా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 28 29 జరుపుకున్నారు. ఆ జనసంధానం చూసి 160 స్థానాల గ్యారంటీ అని వాళ్ళు అంటున్నారు. అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా అంటున్నారనమాట. వాళ్ళు 175 ఎలా సాధిస్తారు? పైపు చూస్తే, నియోజకవర్గాల్లో చూస్తే క్యాడర్లో అసంతృప్తి ఉంది, పూర్తిగా క్యాడర్లో అసంతృప్తి ఉంది. నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల నాయకులు కొంతమంది ఏమంటారు, ఈ పథకాల వల్ల, ఈ కార్యక్రమాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి మంచి పేరు వస్తుంది, మాకు రాలేదు అని బాధపడుతున్నారు. క్యాడర్ సరిగ్గా పనిచేయట్లేదు. ఒకవేళ మీ వైపు జనం ఉండవచ్చును, అన్ని వర్గాల వాళ్ళు మీ పార్టీ వైపు ఉండవచ్చును, జగన్మోహన్ రెడ్డి పైన అభిమానంతో ఉండవచ్చును, కానీ ఇక్కడ నియోజకవర్గాల్లో ఓటర్లను పోలరైజ్ చేసి బూత్ వరకు తీసుకోవాల్సిన బాధ్యత క్యాడర్పై ఉంటుందన్నమాట. ఇవన్నీ ఈ లోపాలను ఎంత ఎలా సవరించుకొని 175 స్థానాలు మీరు టార్గెట్గా పూర్తి చేస్తారు? అంటే నిరంతరం ప్రజలతో ఉండే నాయకుడికి, అప్పుడప్పుడు ప్రజలతో ఉండే నాయకుడికి ఆలోచన విధానంలో తేడా ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు పేరంతా బట్టలు నొక్కితే ఆయనకే వస్తుంది, మాకు రావట్లేదు కదా, మాకేం పని, అంతా వాలంటీర్లు చూసుకుంటున్నారు, సచివాలయం వాళ్ళు చూసుకుంటారు, మాకేముంది అని అనేవాళ్ళకి నా సమాధానం ఏంటంటే, మీరు నిరంతరం ప్రజల్లో ఉండండి, ప్రజలే మిమ్మల్ని కోరుకుంటారు, ప్రజలే మిమ్మల్ని ఈయనకి తప్ప ఎవరికి టికెట్ ఇవ్వద్దు, ఈయన మహాప్రజాసేవకుడు అని ఖచ్చితంగా డిమాండ్ చేస్తారు, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఏంటంటే, 9 సంవత్సరాలు అన్నీ వదిలేసి ఇంటిని కానీ బిడ్డలు కానీ భార్యను కానీ కుటుంబాన్ని వదిలేసి 9 సంవత్సరాలు ప్రజల్లో తిరిగాడు. తన బలమైనటువంటి ఆకాంక్ష ఏంటంటే, ఆయన 175కి 175 19 జరిగిన ఎన్నికల్లో చెప్పలా, ఇప్పుడు 2024లో 175 చెప్తున్నాడు, అప్పుడు చెప్పలా, అవునప్పుడు 14లో కూడా చెప్పలా. ఎందుకు చెప్తున్నాడంటే, ప్రజల్ని చూశాడు, రెండు విడతలుగా చూశాడు, ప్రభుత్వంలో తను తీసుకొచ్చినటువంటి చేంజెస్ చూశాడు, ప్రభుత్వం ద్వారా తను పంపు చేస్తున్నట్టు 140,000 కోట్ల రూపాయలు ఏ పేదవాడికి వెళ్ళిందో చూశాడు. ఈ పేదవాళ్ళందరూ కూడా నిన్న మీరు కూడా ప్లేనరీలో అందరినీ స్టడీ చేశారు కాబట్టి, ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లాగా అక్కడ కనబడింది ఏంటంటే, టోటల్ బెనిఫిషియరీస్ అండ్ మాస్. ఎవరు వచ్చారయ్యా ప్లేనరీ కంటే? మాస్ వచ్చారు, మిగతా లీడర్స్ కూడా వచ్చారు, కానీ ఎక్కువ మంది బెనిఫిషియరీస్ కనపడ్డాడు. అంటే ఈ బెనిఫిషియరీస్ని మొత్తాన్ని కూడా చేంజ్ చేసే క్రమంలో ఉన్న నాయకుడికి తన మీద తనకు అపారమైన నమ్మకం ఉంటుంది. అందుకే తను ఒక్క సీటు కూడా స్పేర్ చేయకుండా 175కి 175 రావాలి అన్నాడు. కారణం, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన ఉపన్యాసం నేను ఆపేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా 3 రాజధానుల స్టేట్మెంట్ తర్వాత దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో రైతుల పేరుతో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు కొంతమంది. దానికి చంద్రబాబు నాయుడు గారు పోతారు, ప్రతిపక్ష నాయకులు పోతారు, ఇంకెక్కడి నుంచో ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు పోతారు, ఈ పార్టీ నుంచి బయటికి వెళ్ళి రోజు తిట్టేవాళ్ళు పోతారు, అందరినీ అడ్రస్ చేసేవాళ్ళు ఉంటారు అక్కడ. అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి ఒక క్యాంపు 2 సంవత్సరాలుగా అక్కడే అమరావతిలో నడుపుతున్నటువంటి ఒక ఏరియా, అవునా, మంగళగిరి ఏరియా. అంటే స్మాల్ థిన్ లైన్ నేను డిఫరెన్స్ మీకు చెప్తున్నాను ఆలోచన విధానానికి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మహానాడు పెట్టుకోవాలంటే, బాగా సక్సెస్ కావాలంటే, వాళ్ళ మహానాడు ప్రభుత్వానికి వ్యతిరేకత ఏ ప్రాంతంలో ఉందో, అమరావతి, మంగళగిరి ఆ ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత మొత్తం ఉంది. కుటుంబాలు కదిలిపోయాయి, దేవస్థానం టు న్యాయస్థానం అనుకున్నా అక్కడ వాళ్ళు మహానాడు పెట్టుకోకుండా ప్రకాశం జిల్లాకి వెళ్ళి ఎందుకు పెట్టుకున్నారు? అంటే నీ కులం ఎక్కువ ఉందనా? ప్రతింటిని మీరు కదిలించవచ్చనా? ఇక్కడ కదా మూమెంట్ ఉంది. మీకు మూమెంట్ మీద నమ్మకం ఉంటే, మూమెంట్ చేసే ప్రజల మీద నమ్మకం ఉంటే, నాయకుల మీద నమ్మకం ఉంటే, తెలుగుదేశం మహానాడు ఎక్కడ పెట్టి ఉండాలి? ప్లేస్ అక్కడ తుళ్ళూరు ఏరియాలో పెట్టుకోవాలి, ఆ ఏరియాలో పెట్టుకోవాలి. అక్కడ నిజంగా వాళ్ళు సక్సెస్ అయితే ప్రభుత్వం కొంచెం ఆలోచించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్లేనరీ ఎక్కడ పెట్టారు? మంగళగిరి పరిసర ప్రాంతాల్లో, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగానే. అది అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాంతంలో, ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్లేనరీ పెట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం ఏమై ఉండాలి?
వైస్ వర్సా నేను చెప్తున్నాను. కరెక్ట్, టోటల్గా ఏమై ఉండాలి సైంటిఫిక్గా థింక్ చేస్తే. నార్మల్గా ఒక పొలిటికల్ థింకర్గా నన్ను అడిగితే ఏంటి ఈయన కూడా ఎక్కడో పేదోళ్ళు ఉన్న చోటు లేదా రెడ్డిస్ ఉన్న చోటు నిజంగా ఆయన దానికి పరిమితం అయితే అక్కడ పెట్టుకుంటే కదా సక్సెస్ అయ్యేది, పోయి పోయి అమరావతిలో పెట్టాడు, అమరావతి మొత్తం మనకు వ్యతిరేకం కదా, కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళు అడిగినా కూడా ఇవ్వరు కదా వాళ్ళు వచ్చినటువంటి ఈ కార్యకర్తలకి ఇస్తారా, తలపేసుకుంటారు తలపేసుకుంటారు. సో ఈ ప్రాంతంలో ఎందుకు పెట్టాడంటే దట్ ఈజ్ ఛాలెంజ్, దట్ ఈజ్ ఛాలెంజ్. ఆ ప్రాంతాన్ని కదిలించగలిగి, ఆ ప్రాంతంతో మాట్లాడగలిగి, ఆ ప్రాంతంలో తను నిలబడి ఇదిగో ఇక్కడి నుంచే నా ఉపన్యాసం ఇస్తున్నాను అని చెప్పగలిగంటే దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏకైక నాయకుడుగా 175కి 175 ఖచ్చితంగా సాధించి తీరాలి. అందుకే 2 సంవత్సరాల ముందుగా గడప గడప పెట్టారు. కార్యకర్తలు నిరుత్సాహం ఉందన్నారు, లేకపోతే బెనిఫిషరీస్లో నిరుత్సాహం ఉందన్నారు, ఎమ్మెల్యేలు నేను నొక్కలేదు కదా బట్టన ఇంకొకరు నొక్కుతున్నాడు కదా అన్నారు, మంచి పేరు నాకు రావాలన్నారు. మంచి పేరు కోసం మీరు అందరూ 2 సంవత్సరాల టైం ఉంది, మీరు ఇంటింటికి వెళ్ళండి, గడప గడపకి వెళ్ళండి, ఇదిగో మనం చేసినటువంటి సాక్ష్యం, ఈరోజు ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి సాక్ష్యం, మీ ఇంటికి 1,000,000 డబ్బులు వచ్చాయి, 1,00,000 డబ్బులు వచ్చాయి, ఇదిగో అమ్మ అక్క చెల్లి అన్న నాన్న ఇవన్నీ మాట్లాడి వాళ్ళతో నా దగ్గర రమ్మన్నాడు. పోయిన వాళ్ళు అందరూ ఏం చెప్తున్నారంటే ఎక్సలెంట్ రెస్పాన్స్ సార్, మేమేదో అనుకున్నాం సార్, మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు సార్, ఇంకేమన్నా రాకపోతే చెప్పండి అమ్మంటే అయ్యా అన్నీ ఇస్తున్నాడు కదా ఏదన్నా రాకపోతే ఇంకే రాకపోవడం అంటే రోడ్లు వేయటమో ఏదో కొంత ఉండి ఉండాలి. అంటే ప్రతి ఇంటికి సహాయం చేసిన వ్యక్తిని ఎవరైనా మర్చిపోతారు, మర్చిపోతే వాళ్ళ కర్మ నేను అనుకోవటం. అందుకే అపారమైన నమ్మకంతో 175కి 175 వచ్చి తీరాలి, ఊరకు రాదు, కష్టపడండి. నేనొక్కనే కాదు, ఇదిగో ఈరోజు ఇది ముఖ్యమంత్రి అయితే ఇది ఎమ్మెల్యేస్, ఇది ప్రజలు, ముఖ్యమంత్రికి ప్రజలకి కనెక్టివిటీ వచ్చేసింది, సంథింగ్ ఏకే రివాల్వింగ్ వాచ్ తిరుగుతూ ఉంది, ముఖ్యమంత్రిని ప్రజలు దందుకున్నారు, కానీ ఎమ్మెల్యేకి ప్రజలకి కొంత గ్యాప్ ఉంది. ఆయన చెప్పిన మాటలో చెప్తున్నా, ఈ గ్యాప్ను పూడ్చడం కోసం మీరు వాళ్ళతోటి కాంటాక్ట్లోకి రావాలి, ఫెవికాల్ లాంటిది ఒకటి పెట్టుకొని మీరు వాళ్ళు కలిసి రోజు తిరగాల్సిన అవసరం ఉంది. 2 సంవత్సరాల టైం ఇస్తున్నా, 6 సంవత్సరాల్లో మినిమం టైం ఇస్తున్నా, ఒకవేళ నిర్మోహమాటంగా ఎవరైతే ప్రజలతో లేరో వాళ్ళని నేను ఖచ్చితంగా మారుస్తాను. ఇది జగన్మోహన్ ఇది ఓపెన్ మైక్, మనసులో ఏముందో మొత్తం చెప్పేస్తాడు. ఆయనేమీ సగం దాచుకొని మిగతా వాళ్ళగా అవునంటే అవునని కాదంటే కాదనేది రెండే రెండు మాటలు వాస్తవాన్ని మాట్లాడతాడు. అతను చెప్పదలుచుకునేది చెప్తాడు. ఆ ఆలోచన విధానంలో తనకున్నటువంటి అపారమైన నమ్మకాన్ని, అసలు ఇంత సర్వీస్ చేసిన తర్వాత ప్రభుత్వాన్ని ఇన్ని ఇబ్బందుల మధ్య, ఇంత కరోనా మధ్య, 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా కదా సార్, ఎవడ ప్రధానమంత్రితో చెడ్డ పేరు తెచ్చుకున్నాడు కదా, అసలు వారణాసిలో యోగి ఆదిత్యనాథ్ విమర్శించాడు కదా స్వయానా ప్రధానమంత్రిని, నీ వారణాసిలో శవాలు తగలబడుతున్నాయి, గంగానదిలో శవాలు తేలుతూ ఉన్నాయి, నువ్వే ముఖ్యమంత్రి ఆయనే ఘర్షణ పడ్డారు కదా, అయినా వాళ్ళు వారువేసుల్లో ఇద్దరు అక్కడ పోయి గెలిచారు కదా, ఇక్కడ అలాంటి కరోనాను కూడా జయించి ప్రతి వాడిని బ్రతికించినటువంటి ముఖ్యమంత్రికి ఎందుకు ఆహ్వానం ఉండదు ప్రజల దగ్గర నుంచి అని ఆయన నమ్మకం. ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉండాలంటే కష్టపడాల్సింది కార్యకర్తలు, ప్రజల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళు. కానీ ఇక్కడ ఎంపీలది కూడా కీలకపోతారు, ఎంపీలకు ఎమ్మెల్యేలకు సఖ్యత లేదు, సమన్వయం లేదు, ఎంపీ మాట ఎమ్మెల్యేలు, ఎంపీ ఎమ్మెల్యేల మాట ఎంపీ వస్తుండే ఒక ఎమ్మెల్యే కూడా పలకరించే పరిస్థితి లేదు, అసలు ఎంపీని కనీసం కార్యక్రమాలకు పిలిచారు, ఇలా ఉంది, వాళ్ళ సమన్వయ లోపం ఉంది కదా. అత్తగోడల్లాగా ఉన్నారేమో, అత్తగోడల్లాగా, అది అత్తగోడల్లాగా ఉన్నారు అన్నమాట. కొంతమంది అత్తగోడలు సఖ్యతగానే ఉంటారు, కానీ వీళ్ళు మరీ దూరంగా ఉన్నారు. అంటే మీకు నార్త్ ఆర్ సౌత్లో చూస్తే ఎక్కువ, అంటే మనం కాకుండా తమిళనాడు కానీ కర్ణాటక కానీ చూస్తే ఎంపీ హ్యాస్ గాట్ ఈజ్ ఓన్ ఐ మీన్ రెస్పెక్ట్ ఇన్ ద పీపుల్. నార్త్లో కూడా ఎంపీకి మంచి రెస్పెక్ట్ ఉంటుంది, ఎంపీని కాదని లేరు ఎమ్మెల్యేలు. ఇక్కడ మన ఎమ్మెల్యేలు ఎవరైనా ఆ విధంగా చేస్తే ఎంపీలకి రెస్పెక్ట్ ఇవ్వకుండా, ఎంపీలతో మాట్లాడకుండా, ఎంపీలను ఆహ్వానించకుండా చూస్తే వాళ్ళు కొంత ఫీల్ అవుతారు కూడా. ఎందుకంటే ఇది టాప్ మోస్ట్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్కి ఎలక్ట్ చేయబడినటువంటి వాళ్ళ ఇల్లు. 7 ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటేనే ఒక ఎంపీ, 7 ఎమ్మెల్యేలు కట్టకట్టుకొని మేము అతను పిలిచేది లేదు అనుకుంటే ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ ఫ్రిక్షన్ లేకుండా ఖచ్చితంగా చూసుకొని కోఆర్డినేషన్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఐ మీన్ పార్టీ యంత్రాంగం కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూర్చొని మాట్లాడుకొని, నాకు తెలిసి జగనన్న కూడా ఇలాంటిది ఎక్కడన్నా ఉన్నట్టయితే సరి చేస్తాడు, ఘర్షణ ఎవడైనా పడుతున్నట్టయితే సరి చేస్తాడు. నార్త్ను చూసి నేర్చుకోవాలి ఈ అంశంలో, ఎందుకంటే ఐ హావ్ సీన్, నాతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు సౌత్లో, ఈవెన్ తమిళనాడు కానీ కర్ణాటక కానీ అక్కడ కూడా ఎంపీ హెస్ గాట్ ఈజ్ ఓన్ రెస్పెక్ట్ ఫ్రమ్ ది ఎమ్మెల్యేస్ అండ్ ఫ్రమ్ ది పబ్లిక్ ఆల్సో. ఓకే.